కృష్ణా జిల్లా కాయకల్లూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని రెండు మండలాల వడ్డీ కులస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్, శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వచ్ఛందంగా పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు ఆహ్రనిచలో కృషి చేస్తున్నారని అన్నారు. కట్టుబాట్లు విడి ప్రజాస్వామ్యహితంగా అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొల్లేరు రీసర్వే చేసి న్యాయం చేస్తారని అన్నారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే కొల్లేరు పైన రెగ్యులేటర్ నిర్మాణం చేపడతామని, కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. అలాగే పెతింట్లమ్మ వారధి నిర్మాణం చేసి మీ అందరి కళలో ఆనందం వెల్లివిరేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా ముంగర నరసింహారావు, నబికారి రాంబాబు ఆధ్వర్యంలో 18 గ్రామాల పెద్దలు, గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి ఎంపీ శ్రీధర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డు నోబుల్, వాసుపల్లి యోన, పెద్దిరెడ్డి రాము, అడవి కృష్ణ, నీలపల్లి వెంకటేశ్వరరావు, వీరంకి వెంకయ్య, షేక్ రఫీ, చిట్టూరి బుజ్జి, పెద్దింటి పెద్దిరాజు, అల్లూరు ఎస్ఏ రాజు, కరేటి గోవిందరాజు, పేటేటి వివేకానంద, పంచారామారావు, భాస్కర వెంకటేశ్వరరావు, వంద నారాయణ, గండికోట యేసుబాబు, జంపన కొండరాజు, సైదు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ట్రావెల్స్ బంగ్లా ఆవరణలో కొల్లేరు అనేటువంటి ఈ ప్రాంతం రెండు మండలాలు, కైకలూరు మండలం, మండవెల్లి మండలం, రెండు మండలాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రత్యేకంగా కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడ ప్రత్యేక సమావేశం జరగటం, ఈ సమావేశం ఒక ఆత్మీయ సమావేశంగా కొల్లేరు ప్రాంతం నుండి వచ్చినటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు పార్లమెంటు గౌరవ సభ్యులు శ్రీ కోటగిరి శ్రీధర్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి చేయటం, అలాగే కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఈ స్టేజ్ పైన ప్రత్యేకంగా ఆశీర్వాదం కావటం, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ నాయకత్వాల పైన నాయకత్వాలను నాయకుని ఎంపిక పైన మీరందరూ కూడా ఎప్పటి నుండో ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి కూడా మీ అందరి మనసులో ఉన్నటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా కైకలూరు, మండవల్లి, కొల్లేరు ప్రాంతానికి, అంటే కృష్ణా జిల్లాకు, ఈ కృష్ణా జిల్లా ప్రాంతానికి కొల్లేరు ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా సమస్యలపైన స్పందించి అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఏ సమస్య వచ్చినా ఈ కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి కొల్లేరు గ్రామాల తరఫున ఎంపిక కాబడినటువంటి నాయకుడు అంటే మీరు. అటు ప్రభుత్వాలకు మాకు కూడా మధ్యవారధిగా పనిచేస్తాడనేటువంటి గొప్ప నమ్మకంతో ఆ నాయకుడు మీరు ఎన్నుకున్నారు ఇంతకుముందే. ఆ నాయకుడిని కూడా నేను ఇప్పుడే చూశాను, ఇంతకుముందు చూశాను, కానీ స్టేజీపై ఎక్కిన తర్వాత మాకు మా కృష్ణా జిల్లా కొల్లేరు ప్రాంతానికి మా నాయకుడిగా ఎంపిక చేసుకున్నామని నాకు చెప్పడం జరిగింది. నేను కూడా కంగారు పడ్డా ఆ నాయకుడిని చూసి. ఎందుకు కంగారు పడ్డానంటే మా జగన్మోహన్ రెడ్డి గారు 46-45 సంవత్సరాల నేటి గౌరవ ముఖ్యమంత్రిగా, ప్రీతమ ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్నలు పొందినటువంటి, ఆశీస్సులు పొందినటువంటి ముఖ్యమంత్రిగా 45 సంవత్సరాల ముఖ్యమంత్రి అయితే ఈయన గారు కూడా సంవత్సరం అటు ఇటు ఉన్నటువంటి నాయకుడిని మీరెందుకు ఎంపిక చేసుకుంటే నేను కూడా కంగారు పడ్డా. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటాడు మీ నాయకుడు కూడా. ఎవరండి అయినా? ఎవరు? రాంబాబు. రాంబాబు గారు నేను కంగారు పడ్డా. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి
మా నాయకుడు మన నాయకుడు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఆయన వయసుకు ఈయన వయసు అయితే ఇద్దరు కూడా ఒకే మనస్తత్వంలో ఉంటుంది. నేను చూస్తుంటా ఒక మాట ఒక పని పట్టుకున్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆయనలో ఉన్నటువంటి కొన్ని మార్పులు కూడా ఈయన దగ్గర ఉన్నాయి. ఈ రోజున మా పెద్దలైనటువంటి గౌరవ ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీధర్ గారు నేను ఇక్కడ ఇవాళ ఈ స్టేజ్ పైన మీ ముందుకున్నామంటే ఆయనలో ఉన్నటువంటి పట్టుదల. మా కొల్లి మమ్మల్ని పట్టించుకోరా, కొల్లేరు ప్రజలు మీకు ఓట్లేకపోతే మమ్మల్ని వదిలేస్తారా, మేమేమైపోవాలంటూ కూడా ఎదురు కూడా మా మీద పోట్లాడటం మొదలెట్టాడు ఈయన. ఎందుకంటే డిఎన్ఆర్ దగ్గర ఉన్న చదువు ఆయనకి, రాజకీయాలు వేరు స్నేహాలు వేరు, ప్రేమలు ఆప్యాయతలు కలిగినటువంటి డిఎన్ఆర్ కుటుంబం గురించి అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పవసరం. రాజకీయాలను